పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, గురువారం కారంపూడి మండలం ఉప్పిచెర్లలో గండికోట విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ మల్లికా గర్గ్. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు, ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు. నిందితులు రమావత్తు బాబునాయక్, బాణావత్తు బాలునాయక్గా గుర్తింపు. మృతురాలు బడ్డీ బంకుతో పాటు బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపిన ఎస్పీ. మృతురాలికి గ్రామంలో ఉన్న రెండు గృహాలు. ఒక గృహంలో అద్దెకు ఉంటున్న రమావత్తు బాబునాయక్. రమావత్తు బాబునాయక్ మృతురాలి దుకాణంలో బకాయి ఉన్నట్లు తెలిపిన ఎస్పీ. రమావత్తు బాబునాయక్ వద్దకు అతని స్నేహితుడు బాణావత్తు బాలునాయక్ రావడంతో మందు కోసం విజయలక్ష్మి వద్దకు వెళ్లిన వైనం. ఈ క్రమంలో అప్పు ఇవ్వనని, ఇవ్వాల్సిన బకాయి ఇవ్వాలని కోరిన మృతురాలు విజయలక్ష్మి. దీనితో విజయలక్ష్మిపై కక్ష పెంచుకుని గురువారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి అఘాయత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులు మహిళను వివస్త్రను చేసి ఆపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఇద్దరు నిందితులు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్. సో అక్కడ టూ పర్సన్స్ నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్, వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి. సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది. సో ఆమె వాళ్ళు డ్రింక్ ఇచ్చే అడిగారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది. ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూశారు. సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు, ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్స్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటి లోపల వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు ఇద్దరు. అండ్ వాళ్ళు చాలా డ్రంకెన్ స్టేట్లో ఉన్నారు ఈ బోత్ దీస్ పర్సన్స్. అండ్ గొడవ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో, కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతాము, దాంతో ఆమె తల మీద కొట్టారు. అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది. అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు, ఇది మనకి కన్ఫెషన్ మేరకు తెలిసింది దట్ వాళ్ళు ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రాగ్ చేసి చాలా హారిబుల్గా వాళ్ళు ఫస్ట్ వన్ బై వన్ ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెకి అక్కడ వదిలేసి వాళ్ళు ఇద్దరు అక్కడ నుంచి పారిపోయారు. సో ఇది ఒక చాలా సీరియస్ ఆఫెన్స్. ఇది చాలా గ్రేవ్ క్రైమ్. దీనిలో ఒక లేడీ, అది మర్డర్ ఫర్ గెయిన్ కంబైన్డ్ విత్ రేప్ కూడా జరిగింది. కాబట్టి మనం ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. అండ్ విదిన్ 24 అవర్స్ మనం ఇద్దరు, బోత్ ద పర్సన్స్ అక్యూజ్ ఎవరు ఉన్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ కేసు మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. ఈ కేసులో మంచి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మనం ప్రాపర్గా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇది ట్రయల్ కూడా ప్రాపర్గా చేస్తాము. సో దాట్ వీళ్ళకి శిక్ష పడినట్టు మనం చూసుకుంటాం. అండ్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీసర్స్. మన పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ చాలా సీరియస్గా తీసుకొని చాలా గట్టిగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ గుర్జల, సిఐ కారంపూడి, అదర్ సిఐస్ అండ్ ఎస్ఐస్ ఆల్సో, ఆ టీం చాలా చాలా మంచిగా పనిచేసింది. కాబట్టి ఇంత షార్ట్ టైంలో మనం ఇంత సీరియస్ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం జరిగింది.